ఇదిగో వేడివేడిగా ఉన్నాయి, త్వరగా తినండి. ఏమే దాదా ఉద్వాసనా? తమ కైంకర్యమే కదూ. కాకపోతే ఈ బాలమణి తోటవాడు సెలగటం అది సరే, కానీ ఈవేళ బంగాళాలో విందు. మీ భోజనం ఇక్కడే ఇక్కడే ఉండండి. ఈ పాడు కూడు తింటే వంట పడుతుందంటావా? ఏ తిన్న వాళ్ళందరికీ తింటున్న వాళ్ళకి శుభ్రంగా వంట పడుతుంది, మీకు కూడా వంట పడుతుంది. మరి ఏం భయం లేదు, కొన్ని త్వరగా తినండి, వస్తాను ఇప్పుడే. ఈ బాలగ్రహాన్ని ఇక్కడి నుంచి తొలగిస్తేనే కానీ ఈ ఇల్లు బాగుపడుతుంది. ఒక్క నిమిషం ఇంకా దీనికి పోపులు పట్టలేదు, వంట ఏక నేను పిలుస్తాను వెళ్ళండి. అందుకు కాలేదే, ఇలా చూడు. అయ్యో ఏమిటి బడి పిల్లలా, ఈ శ్రాంత పోసుకున్నారేంటి? నేను పోసుకోలేదు, అదే ఒలిగిపోయింది. చూడు ఇవాళ విందు విందు అంటున్నావు, పది మందిలో కూర్చోవాలి. ఈ ఈ చొక్కా కాస్త పొలిమి పెడుతుంది. ఇలా తగలేయండి. ఇదిగో పొయ్యి మీద పులుసు చారు అవి ఉన్నాయి, ఆ పాయసం మొదటి మూట అంటే ఒక చూస్తుండీ, ఎక్కడ పీళ్ళు రక్కండ. ఓ నేను చూసుకుంటాగా? ఏం చూసుకుంటా, ఇటు బాబాయ్ అడిగిపోతున్నా నేను. మాలోకం ఎక్కడ కారం, అక్కడ కారం. దెబ్బతో నోట్లో ఉన్న పళ్ళు గిళ్ళు నాలిపి బయట ఊడిపడాలి. ఉప్పు ఈ దెబ్బతో దీనికి కణించి ఉద్వాసన ఉద్వాసన. రంగనాథం గారు, ఈవేళ భోజనం అమోఘంగా అద్వితీయంగా అమృతప్రాయంగా ఉంటే మా బాలమణికి ఏం బహుమానం చేస్తారు? ఘంటా కంకణం చేయిస్తాం, కాలికి గండపిండి అరవించమనండి. బంగారు పుయ్యి సరే పుయ్యి. దాసు గారు, ఒకవేళ భోజనం ఏమీ బాగాలేకపోతే డిస్మిస్. ఒక చేసేదేమిటి, నాకు నేనే డిస్మిస్ అయిపోతాను. భోజనకాలే భగవన్ నామ స్మరణే. జీర్ణం వాతాపి జీర్ణం. జై శ్రీ మద్రమారమణ గోవిందో. పదండి కూర్చొని మీరు కూడా. నా కూడా ఏమండి రంగనాథ గారు, గుడ్డు కరంగా ఉందా? మంచిది. అక్కర్లేదండి. అబ్బా ఏం బాబు, ఉప్పు కషాయంగా ఉందా? మంచిది. అక్కర్లేదండి. అయ్యో దాసు గారు, అయ్యా ఇన్నాళ్ళు మీ ఆవిడ గారు ఈ పాకశాస్త్ర నైపుణ్యాన్ని ఎక్కడ దాచుకుందో, కానీ ఇంతకు ముందు ఉప్పు ఉంటే కారం ఉండేది కాదు, కారం ఉంటే ఉప్పు ఉండేది కాదు. ఈరోజు అమృతం అమృతప్రాయంగా ఉంది దాసు గారు. అలాగా దాసు గారు బ్రహ్మాండంగా ఉంది. అదేమిటి చెడు తాగుతారే, భుంచండి. బాబు బ్రహ్మాండం బాగుందా?